కోడలు అనామిక ఊరి మధ్యలో ఒక చెట్టు కింద తోపుడు బండి పెట్టుకుని చికెన్ పకోడీ అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతోనే అత్తామామలు శారదా ప్రసాద్, భర్త రమేష్, పిల్లలు హరీష్ భవ్యలని పోషించుకుంటూ అతి కష్టం మీద సంసార సాగరాన్ని ఈదుతూ ముందుకు సాగుతూ ఉంటుంది అనామిక. రమేష్ అనామికకి అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటాడు. అనామిక ఇంటి పని వంట పని చేసుకుని ఇలా చికెన్ పకోడీ బండి పెట్టుకుని అమ్ముకోవటానికి వెనక ఉన్న బలం పేరు రమేష్ అన్న మాట. ఈ విషయం మాత్రం అనామిక ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. రమేష్ని ఎప్పుడూ గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. ఆ రోజు రాత్రి 9 దాటుతుంది. ఏవండి మైక్ పట్టుకుని మరొకసారి అరవండి, చికెన్ పకోడీ కొంచెమే ఉంది, ఆ కొంచెం అమ్మితే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే అనామిక, నువ్వు చెప్పినట్టు చేయడమేగా నా పని. పెళ్ళని చెప్తే వినాలి, నేను వింటాను. అప్పుడే మన కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం అవుతుంది. అంతే కదా అనామిక? చాలే సంబరం. మనకి మొన్నో నిన్నో నేడో పెళ్లి కాలేదు, దాదాపుగా 6 అవుతుంది. హరీష్ భవ్య అని 2 పిల్లలు కూడా ఉన్నారు, అది మర్చిపోయారు మీరు. లేదనామిక, ఇప్పుడు మనం ఇలా కష్టపడుతుంది వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా, నేను ఎలా మర్చిపోతాను చెప్పు. సరే సరే, మనం తీరిగ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ కొంచెం చికెన్ పకోడీ అమ్మే పని చూడండి. మిగిలిన కొంచెం పిల్లల కోసం తీసుకెళ్దాం అనామిక. లేదండి, మనం వెళ్లే వరకు పిల్లలు అత్తమామయ్యలతో పడుకుని పోతారు అని చెప్పగానే రమేష్ వెంటనే మైక్ని చేతిలో పట్టుకుంటాడు. రండి బాబు రండి, వేడివేడి చికెన్ పకోడీ కొంచెమే ఉంది, ముందుగా వచ్చి తీసుకున్న వాళ్ళకి మిగిలిన చికెన్ పకోడీ ఉచితం అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మిగిలిన చికెన్ పకోడీని కట్టేసి ఇస్తాడు రమేష్. 10 నిమిషాల తర్వాత అన్నీ సర్దుకొని అక్కడి నుంచి తోపుడు బండిని తోసుకుంటూ అనామిక రమేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటి వైపు నడుస్తూ ఉంటారు. అనామిక, నేను చేసిన తప్పుకి మరొకరైతే విడాకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ సంతోషం వాళ్ళ సుఖం చూసుకునేవాళ్ళు. భార్యాభర్తల బంధం అంటే ఒకరికి ఒకరు తినిపించుకోవడం కాదు, ముద్దులాడుకోవడం ఒకటే కాదు కదా, ఒకరికి ఒకరు తోడు నీడ. మన నీడ తప్పు చేస్తున్నప్పుడు మనం సరిదిద్దాలి, దిద్దుకోవాలి. ఈరోజులా మనం నవ్వుతూ మాట్లాడుకోగలుగుతున్నావంటే అంత ధైర్యం, నీ నమ్మకం, నువ్వు పెట్టిన ఈ చికెన్ పకోడీ బండి అని అనామిక రమేష్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే కొంత సమయం తర్వాత వాళ్ళ మట్టిల్లు వస్తుంది. గుమ్మం దగ్గర అత్తగారు శారద, కూతురు భవ్య తమ కోసమే చూస్తూ ఇద్దరూ కనిపిస్తారు. భవ్య దిగులుగా బాధగా ఉంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. లే తల్లి, మీ అమ్మ నాన్నొచ్చారు, ఎల్లి వాళ్ళని అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తాను చెప్పు అని అనగానే భవ్య గుమ్మం దగ్గరికి వచ్చిన తల్లి అనామిక దగ్గరకు వెళ్తుంది. పిల్లలు అలా ఉండటం చూసి అనామిక ఇద్దరిని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా అంటుంది. బాబు హరీష్, ఏవైంది బాబు, ఎందుకంతగా నువ్వు చెల్లి బాధపడుతున్నారు? స్కూల్లో 5-6 నెలల నుంచి ఫీజు కట్టడం లేదని ఈరోజు హెడ్ మాస్టర్ గారు అందరి ముందు నన్ను చెల్లిని బాగా తిట్టిందమ్మా. మేం బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే ఎవరూ అభినందించలేదు. ఈరోజు అందరి ముందు మా హెడ్ మాస్టర్ హేళనగా చేస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతున్నారమ్మా. అది లోకం తీరు బాబు, దాని గురించి మాట్లాడొద్దు. నువ్వు చెల్లి ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. రేపు నేను స్కూల్ దగ్గరికి వస్తాను, మీ హెడ్ మాస్టర్తో మాట్లాడతాను అని చెప్పి పిల్లల్ని మంచంలో పడుకోబెడుతుంది. ఇక ఆ తర్వాత పిల్లల గురించి శారదను అడుగుతుంది. ఏమైందత్యా, మీరు వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని తీసుకొద్దామని నేను వెళ్ళినప్పుడు బయట ఎండలో నిలబడి ఉన్నారు కోడల, డబ్బులు కట్టలేదని ఇలా ఎండలో నిలబెట్టారంట. పిల్లలు బాగా భయపడిపోయారు, నువ్వొకసారి వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడమ్మా. సరే అత్తయ్య అని చెప్పగానే శారద వెళ్ళి పిల్లలతో మంచంలో పడుకుంటుంది. మరుసటి రోజున అనామిక రమేష్ ఇద్దరూ కలిసి పిల్లలు చదువుకునే ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న గయ్యాలి హెడ్ మాస్టర్ వనజతో తన పిల్లల్ని ఎండలో నిలబెట్టినందుకు కోపంగా అనామిక మాట్లాడుతుంది. ఫీజు కట్టనని చెప్తుంది. నా సంగతి నీకు తెలియదు అనామిక, ఫీజులు కట్టనని చెప్పగానే నేను నీ కాళ్ళు పట్టుకుంటానని అనుకుంటున్నావు, కానీ నేను అలా చేయను. నా ఆఫీస్ రూమ్లో నీ పిల్లలు దొంగతనం చేశారని లేని పోని పుకార్లు పుట్టించాననుకో, నీ పిల్లలు దొంగలని ముద్రపడుతుంది. ఏ స్కూల్లో చేర్చుకోరు, అంతవరకు తెచ్చుకోకుండా వెళ్ళి నేను చెప్పిన డబ్బులు సిద్ధం చేసుకో, వెళ్ళు అని చెప్పగానే అనామిక రమేష్ ఇద్దరూ బాధపడతారు, కన్నీళ్లు పెట్టుకుని ఇంటికి తిరిగొస్తారు.
శారత్తో ఏమీ మాట్లాడకుండా చికెన్ పకోడీ అమ్మడానికి తోపుడు బండిని తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ చికెన్ పకోడీ అమ్ముతూ ఉంటే అనామికాలో అత్యాశ పడుతుంది. డబ్బు కోసం చేసేదేమీ లేక మరుసటి రోజునే కల్తీ ఆయిల్ వాడుతూ చికెన్ పకోడీ చేస్తుంది. రమేష్ కూడా ఎంత వద్దని చెప్పినా అనామిక వినిపించుకోదు. తన పిల్లల చదువు కోసం ఇదంతా తప్పదని భర్త నోరు కూడా మూయించేస్తుంది అనామిక. చికెన్ పకోడీ రుచిగా ఉండటంతో తినేవాళ్ళు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. డబ్బులు కూడా బాగా వస్తాయి. అనామిక, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చటం లేదు. అనామిక, అయితే కళ్ళు మూసుకోండి. డబ్బులు సంపాదించాలని అత్యాశకు పోయి కల్తీ నూనె వాడుతున్నావు నువ్వు. కల్తీ చికెన్ పకోడీ తిని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడిందనుకో, అసలుకే మోసం వస్తుంది. ఇప్పటి వరకు రాలేదు కదా, మన పిల్లల్ని కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా మించి ఆలోచన రావట్లేదు. అసలు అవకాశమే కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఈ డబ్బులు తీసుకెళ్లి స్కూల్లో కట్టేసి పిల్లల్ని ఆ స్కూల్ నుంచి తీసుకురావాలి అని మాట్లాడుకుని కల్తీ చేసి కూడబెట్టిన డబ్బుల్ని తీసుకుని హెడ్ మాస్టర్ వనజ దగ్గరికి వచ్చి ఆమె అడిగిన డబ్బులు ఇచ్చేసి తన పిల్లల్ని ఆ స్కూల్లో నుంచి మొత్తానికి తీసుకొచ్చేస్తుంది అనామిక. మరుసటి రోజు నుంచి తన పిల్లల సమస్య తీరిపోవటంతో మళ్లీ కల్తీ లేకుండా చికెన్ పకోడీ చేసి అమ్మటం మొదలు పెడుతుంది. దేవుడా, ఇంతకాలం కల్తీ చేసి చికెన్ పకోడీ అమ్మినందుకు నన్ను మన్నించు తండ్రి. ఇక మీదట నిజాయితీగా ఉంటాను. ఈ ఒక్క తప్పుకి నన్ను మన్నించు తండ్రి అని లెంపలు వేసుకుని ఏ కల్తీ లేకుండా తిరిగి చికెన్ పకోడీ అమ్మటం మొదలు పెడుతుంది. ఇక అప్పటినుంచి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా అనామిక జీవితం సాగిపోతూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిచ్ లుక్తో అందంగా కనబడుతున్న ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడుతుంది శారద. అదే పనిగా గేటు వైపు ఆతురతగా చూస్తూ ఉంటుంది. అప్పుడే హాల్లోకొస్తాడు ప్రసాద్. శారద గేటు వైపు చూస్తూ ఉండడం గమనించి ప్రసాద్ ఆమె దగ్గరికి వస్తాడు. ఏంటి శారద, గుమ్మం దగ్గర నిలబడి అదే పనిగా గేటు వైపు చూస్తున్నావు, ఏంటి కథ? మీకు తెలీదా, చైనా ట్రిప్కెళ్ళిన కోడలు అనామిక ఈరోజు వస్తుందిగా, నా కోసం బోలెడన్ని గిఫ్ట్లు తీసుకొస్తానని చెప్పింది కదా, అందుకే పదే పదే గేటు వైపే చూస్తున్నాను. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అన్నీ మర్చిపోతారు, మీకేది గుర్తుంటదే? అసలైన నిన్ను మర్చిపోలేనులే శారదా, అందుకు సంతోషించు. అయినా వస్తానని చెప్పిన కోడలు ఇంటికి రాకుండా ఉండదు కదా. వచ్చుద్దులే, నువ్వు పదే పదే చూసినంత మాత్రాన పరిగెత్తుకుంటూ వచ్చేసిద్దా ఏంటి, రావాల్సిన టైంకి వచ్చింది కానీ నువ్వు కాస్త నిమ్మలంగా ఉండు. నా సంగతి పక్కన పెట్టండి, మీరు టిఫిన్ తిన్నారు కదా? తిన్నానులే, రుచి పచ్చి లేని చట్నీ సాంబార్తో. మరి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారే, ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళి మన పంచెలు మనం కట్టుకోవడమే కాకుండా అందరూ కట్టుకునేలా ఉన్నాయని చెప్పి సేల్స్ పెంచండి, వెళ్ళండి. పంచెల సేల్స్ పెంచాలంటే ముందు మనం మన కంపెనీ పేరు మార్చాలి శారదా. శారదా పంచలంటే ఏం బాగుంది చెప్పు. ఏదోడు చేసుకోండి, ముందుగా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోండి అని శారదా ప్రసాద్ దంపతులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ల దగ్గరికి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిన కొడుకు రమేష్ వస్తాడు. బాబు రమేష్, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళేదే లేదు. చైనా ట్రిప్కి వెళ్ళిన కోడలు అనామిక ఈరోజు వస్తుంది కదా, మర్చిపోయావా అని తల్లి శారద చెప్పడంతో అప్పుడే రమేష్కి తన భార్య అనామిక చైనా ట్రిప్కు వెళ్ళిన విషయం, ఈరోజు తిరిగి వస్తున్న విషయం ఇప్పుడు తల్లి చెప్తేనే అతనికి గుర్తొచ్చింది. అవునమ్మా, ఆఫీస్ వర్క్లో పడి నేను అనామిక విషయమే మర్చిపోయాను. నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి దగ్గరుండి తను తీసుకొస్తాను. సరే బాబు, ఎల్రా అని చెప్పడంతో రమేష్ మరో మాట మాట్లాడకుండా వెళ్ళటానికి సిద్ధపడతాడు. ఇంతలోనే ఇంటి గేటు ముందు ఒక టాక్సీ వచ్చి ఆగుతుంది. అది చూసి లోపల నుంచి బయటికి టాక్సీ దగ్గరికి వస్తారు. టాక్సీ నుంచి మోడ్రన్ లుక్తో కోడలు అనామిక దిగుతుంది. అందరూ అనామికని చూసి ఎంతో సంతోషపడతారు. శారద సిగ్గుపడుతూ ఇట్లా అంటుంది, ఏంటి అనామిక ఈ వేషం, చైనా పోయి చీరను వదిలిపెట్టేసి ఏదో డ్రెస్ వేసుకుని వచ్చో? ఏదో డ్రెస్ కాదత్తయ్య, మోడ్రన్ డ్రెస్, లుక్ రిచ్గా ఉంటుంది. నీ లుక్ తగలయ్యా, ముందుగా ఇంట్లోకి వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకో, చీరలో ఎంత అందంగా ఉంటావో తెలుసా నువ్వు అని శారద చెప్పగానే అనామిక క్యాట్ వాక్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. రమేష్ అనామిక లగేజ్ తీసుకుని లోపలికి వస్తాడు. అత్తమామలు కూడా లోపలికి వస్తారు. అందరూ సోఫాలో కూర్చుని ఉంటారు. చైనీస్ కోడలు అనామిక హుషారుగా ట్రిప్ విశేషాలు చెప్తూ ఉంటుంది. శారద ప్రసాద్ రమేష్లు సంతోషంగా అనామిక చెబుతున్నవన్నీ వింటూ ఉంటారు.
అనామిక అక్కడ తను తిన్న ఫుడ్ గురించి, చేసిన జల్సాల గురించి, గడిపిన హోటళ్ల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత శారద ఇలా అంటుంది. అనామిక, ఇక మిగతా విశేషాలు రాత్రికి మాట్లాడుకుందాం గాని, నీ చేతి వంట తినక చాలా రోజులవుతుందే. నువ్వు గబగబా చైనీస్ కూర, చైనీస్ పచ్చడి చేసి పెడితే నేను చకచక తిని పెట్టేస్తాను అని శారద హుషారుగా చెప్పగానే ఒక్కసారిగా అనామిక ముఖం డల్లైపోతుంది. అది శారద గమనిస్తుంది. ఏవైందే ముఖం ఎందుకు అలా పెట్టావు? చైనీస్ వంటలు అంతగా బాగుండవత్తయ్యా, మన వంటలే నేను చేస్తాను. చూడు కోడలా, నేను ఎన్నోసార్లు మీ మావయ్య చైనీస్ రెస్టారెంట్కి తీసుకెళ్లమని అడిగాను, కానీ ఆయన నన్ను తీసుకెళ్లేదు. చైనా వెళ్ళొచ్చిన నువ్వైనా చైనీస్ వంటలు చేసి పెట్టవే కోడల. సరే అత్తయ్య, నేను కొన్ని చైనీస్ వంటల పేర్లు చెప్తాను, వాటిలో మీకు ఏది కావాలో చెప్తే అది నేను చేసి పెడతాను. స్పైసీ సెసిమీ నూడిల్స్, స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్, హాట్ అండ్ సోర్ చికెన్ వెజిటేబుల్ సూప్, చైనీస్ ఫ్రైడ్ రైస్, స్మోక్డ్ కుక్కుంబర్, చికెన్ 65 వెజ్ మంచూరియా, వీటిలో మీకేది కావాలత్తయ్య? ఏమో కోడల, నాకు వాటి పేర్లు పలకడానికి కూడా రావట్లేదే. నువ్వే ఒక చైనీస్ కూర, చైనీస్ పచ్చడి చేసి పెట్టవే. అలాగే అత్తయ్య. అలాగే అని శారదకు వినపడేలే చెప్పి తనలో తాను ఇలా అనుకుంటుంది అనామిక. ఇలా వచ్చానో లేదో, నన్ను వంటగదిలోకి పంపిస్తావా? అదీ కాక చైనీస్ వంటలు కావాలా? ఒక చైనీస్ కూర, చైనీస్ పచ్చడి కావాలా? మీ సంగతి చెప్తానత్తయ్య. ఇప్పుడు నేను చేసే వంటను చూసి ఇంకెప్పుడు నన్ను వంట చేయమని కూడా అడగకుండా చేస్తాను. అలా అనుకుని వంటగదిలోకి వెళ్ళిపోతుంది అనామిక. శారద, చైనా వెళ్ళిన కోడలొచ్చిందిగా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవునమ్మా, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. యావండి బాబు రమేషు, కొంచెం ఆగండి. కోడలు చైనీస్ కూర, చైనీస్ పచ్చడి చేస్తుంది కదా, మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళిపోదురులే. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లంచ్ టైంలో ఏం వస్తారు? సరే శారద, నేను బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకుంటా ఉంటాను, లంచ్ రెడీ అయ్యాక విలు అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మా, నేను కూడా నా రూమ్లో కూర్చుంటాను, ఆఫీస్ వర్క్ ఉంది, ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటాను, లంచ్ రెడీ అవ్వగానే చెప్పమ్మా అని చెప్పి రమేష్ కూడా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ల్యాప్టాప్ ముందు పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. 2 గంటలు గడుస్తాయి. తర్వాత అనామిక తనకు వచ్చిన, తాను నేర్చుకున్న వంటకాలని చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక శారద తండ్రి కొడుకులిద్దరినీ భోజనానికి పిలుస్తుంది. ప్రసాద్ రమేష్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అందరూ కూర్చుని ఉంటారు. కోడలు ఏ వంటకాలు చేసింది ఎంతకే అంటూ డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెల మీద మూతలు తీసి చూస్తుంది. ఒకదాంట్లో అన్నం, ఒకదాంట్లో చైనీస్ టైప్ కర్రీ, ఇంకో దాంట్లో పచ్చడి ఉంటాయి. వాటిని అత్త, మామ, భర్త 3 ప్లేట్లో పెట్టుకుంటారు. ఇక అత్తగారు పచ్చడిని చూడగానే నోరూరిపోతుంది అని అన్నంలో కలుపుకొని నోట్లో పెట్టుకుంటుంది. అప్పుడే నోట్లో ఏదో ఉంది అని బయటకు తీయగానే అది కాస్తా బొద్దింక. రమేష్ ఇంకో గిన్నె తెరిచి చూస్తే అంతే, ఆ గిన్నెల నుంచి బొద్దింకలు బయటకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పారుతూ ఉంటాయి. వాటిని చూసి శారద, ప్రసాద్, రమేష్ భయపడుతూ డైనింగ్ టేబుల్ మీద నుంచి తల ఒక దిక్కుకి పారిపోతారు. అది చూసిన అనామిక నవ్వుకుంటుంది. కొంత సమయం గడిచాక అనామిక వంటగదిలోకి వచ్చి తాను ముందే చేసి పెట్టిన చికెన్ లెగ్ పీసులు తింటూ ఇలా అనుకుంటుంది. ఇంకోసారి మా అత్తయ్య నాకు వంట పని చెప్పాలంటే భయపడిపోతుంది, ఇక చెప్పదు, ఈ ఆలోచన బాగా వర్కౌట్ అయ్యింది అని అనామిక అనుకుని సంతోషపడుతూ చికెన్ తింటూ ఉంటుంది.